అసెంబ్లీకి పంపించేంత వరకు ప్రతి ఒక్కరూ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే చీకటి రోజులు పోయి త్వరలోనే మన పుణ్యమి చంద్రుడు ఖచ్చితంగా మన ముందుకు సీఎంగా వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు భూములను కబ్జా చేసుకుంటూ ఇసుక మాఫియా మన్ను మాఫియాతో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటా హెలికాప్టర్లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్లా గెలిచిన 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అభ్యర్థులను మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆళ్ళగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమ అఖిలప్రియ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన గడ్డ ఆలగడ్డ ఆలగడ్డకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెక్కి నమస్కారంకి వచ్చినప్పుడు ఆయనతో పాటు 33 రోజులు నేను పాదయాత్ర చేయడం జరిగింది. నంద్యాల ప్రాంతంకి వచ్చినప్పుడు మరి శిల్ప చక్రపాణి శిల్ప మోహన్ రెడ్డి అదే విధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే 3 కూడా లోకేష్ అన్న గారి గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు నేను ఘాటుగా స్పందించాను. నాతో పాటు జిల్లా నాయకులు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అది కక్ష పెట్టుకొని ఒక కోవట్ని ముందు పెట్టుకొని తప్పుడు కేసులు బరాయించి నన్ను జైలుకి పంపించడం జరిగింది. కానీ ఒకటి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది, నేను పెట్టిన కేసు తీసుకోలేదు. నా మీద పెట్టిన కేసు మాత్రం 5 గంటలలో పోలీసులు దొంగలే ఆశ్చర్యపోయేలాగా గోడలు దుక్కి నా ఇంట్లోకి వచ్చి నా కొడుకుకి 1.5 సంవత్సరం నా కొడుకు ముందర నన్ను నా భర్తని కూడా అన్న దయచేసి మీడియా మిత్రులకి సహకరించండి, జనాలు అక్కడ కొట్లాడుకోకండి, దయచేసి అందరు కిందికి దిగండి అన్న, మీడియా మిత్రులు అందరూ దయచేసి సహకరించండి, అందరినీ ముందుకు రండి కిందికి రండి, కార్యకర్తలు దయచేసి సహకరించాలా, మన ప్రోగ్రామే కదన్న, అందరు దయచేసి కిందికి రండి. మా మీద కూడా కేసులు పెట్టినారు, నేను తల్లి తండ్రి మేమిద్దరం కూడా జైల్లో ఉంటే నా కొడుకు ఇబ్బంది పడతాడని చెప్పి జడ్జిని అడిగినప్పుడు జడ్జు ప్రతి రోజు గంట సేపు నా కొడుకుతో ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జైలుకి నా కొడుకు వచ్చినాడు 1.5 సంవత్సరం నన్ను చూడడానికి. లోపలికి వచ్చినప్పుడు ఆ గంట సేపు ఉండి నా కొడుకుని పోలీసులు తీసుకుపోతుంటే నా కొడుపు ఏడుపు ఇంకా నాకు గుర్తుంది, నా కడుపు కోత ఇంకా నాకు గుర్తుంది. తప్పకుండా కార్యకర్తల మీద మా మీద కేసులు పెట్టే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ అన్న గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత ధైర్యం చేశారని ఎవరు కూడా ఊహించలేదు. ఏ నంద్యాల జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేశారో
అదే నంద్యాల జిల్లా నుంచి మీ పతనం మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తల అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిస్తున్నాము. అంతేకాదు, ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఒక పక్కన అరాచకాలు జరుగుతుంటే ముఖ్యంగా ఆళ్లగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు, రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు, భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడు తిన్న అనే గ్రామము గంగుల వాళ్ళకి వాళ్ళ గ్రామం అది. నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చెండలూరు మందలూరు మాచినేనిపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడు తిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ మూడు గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లేదు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధ అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు, మాకు నీళ్లు కావాలంటే మీ మూడు గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి, అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు తెలుగుగా నీళ్లు వదులుతామని చెప్పి చెప్పినారంటే ఎంత సిగ్గుచాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్పా వెంచర్ వేసినారు. శిల్పా వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంత బానే ఉంది కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని బూట్ చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్పా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు, అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ బూడ్చినా కూడా ఏమి మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు సార్, ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి 2 సంవత్సరాల నాకు సేవ జనానికి అవకాశం వచ్చినప్పుడు అన్ని విధాలుగా కూడా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు పొద్దున మనం మళ్ళీ గెలిచిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆళ్లగడ్డలో కావాల్సినవి ఎట్లాగో రోడ్లు ఇల్లు ఇవన్నీ కూడా మేము తెప్పించుకుంటాము మిమ్మల్ని అడిగి. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం రైతులు, తెలుగుగంగ రైతులు, కేసీ కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలగనూరు ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి కేసీ కెనాల్ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. తెలుగుగంగ రైతులు పంట కాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ పంట కాలంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తారని చెప్పి మాకందరు కూడా నమ్మకం ఉంది. ఈరోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేసిన టీం కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న జిల్లా నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అంతేకాకుండా అంగన్వాడీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా ఇస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా కూడా నన్ను ఒక అన్నలాగా కాపాడుకుంటూ వచ్చి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు అండగా ఉన్నందుకు లోకేష్ అన్న గారికి వచ్చే జన్మలో కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా నాకు హెల్ప్ చేసిన నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి, నా భర్త భార్గవరామ్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్సీ భూమిరెడ్డి గారికి, ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ మొదటిసారి నేను సభ చేస్తున్నాను, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగింటే మీ బిడ్డగా అనుకొని క్షమించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, జై జన్మభూమి, జై హింద్. ఆత్మలకు అభయస్థానాన్ని ఇచ్చే భ్రమరాంబిక సమేత మల్లికార్జున కొలువై ఉన్న పుణ్యభూమి,
హిరణ్యకశ్యపుడిని అంతం అందించిన మహోగ్రమూర్తి, శాంతసిద్ధుడై లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్న అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న గడ్డ, కాలజ్ఞానకర్తగా పేరొందిన మహనీయుడు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నడయాడం లేల, ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన తొలి స్వాతంత్ర పోరాట యోధుడు, బ్రిటిష్ ముష్కరుల కరుగు కత్తులు కత్తిరించిన సమర వీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టి పురిటి గడ్డ, అపర దారశీలిగా బ్రిటిష్ రాణిచే స్వయంగా కీర్తించబడ్డ బుడ్డా వెంగళరెడ్డి వంటి మహానీయులను కన్న రేనాడి గడ్డ, ఈ పౌరసార సీమలో అడుగిడిన మనందరి ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తమలో కొద్దిగా దిగాలి, వాళ్ళు లైవ్ పంపించాలి, దిగాలి మీరందరూ. ఈ సెంట్రల్లో ఉండే అందరూ దిగేయాలి, పక్కకు వచ్చేయాలి. ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి, అన్ని దిగాలి మీరే. ఏ అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ దిగాలి. వారు గారండి, కొద్దిగా వారు గారండి, మీరు రావడం లేదు. మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే కూర్చోండొచ్చు, కావాలంటే 10 మంది అడ్డం అడ్డం వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి, ఈ సైడ్ రండి, అక్కడ కూర్చోండి, ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి. యా మీరు అటు రండి, మా ఆ సైడ్ రండి, వాళ్ళు ఆలో చేస్తారు. యు కమ్. మెల్లగా మెల్లగా, ఏ మెల్లగా, ప్లీజ్ సిట్ డౌన్ మా, కూర్చోండి, అక్కడ కూర్చోండి, జెండాలు దించండి, తమ్ముడును కూడా దించి మల్లగరేద్దాం. వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి. ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది. ఆళ్లగడ్డ అదరగొట్టింది. దీనికి కారణం వేదిక పైనున్న, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు. 25 సంవత్సరాల కంటే ముందు నంద్యాలలో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత ఈరోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి, మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7-7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి ఉణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం, కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా.
వదిలే, ఇంకా ఆపాల, ఆపండి మీరు, డిస్టర్బ్ చేయొద్దండి. అదే సమయంలో డిస్టర్బ్ చేయొద్దండి. ఓపి పట్టండి, మా ఓపి పట్టండి. అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములు నన్ను. మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్ గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దిశా నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడనే ఆలగడ్డలో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచాన్నంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈరోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది, తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొల్లెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆన్లైన్